హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనకు అక్టోబర్ 25వ తేదీ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఇంట్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్, అంటే మన పక్కింటి వాళ్ళు కానివ్వండి, ఎదురింటి వాళ్ళు కానివ్వండి, మన భార్య, మన చెల్లి, మన అక్క ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనము ఈ 7 నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. మరీ ముఖ్యంగా 2 నెలల నుంచి 7 నెలల వరకు ఉన్నవాళ్ళు తప్పకుండా నియమాలు అయితే పాటించాలి. ఈ టైంలో తక్కువ తినడం, ఎందుకంటే ఆకలి వేస్తే సాధ్యమైనంత వరకు కూడా తినకుండానే ఉండాలి, కానీ ఆకలి వేస్తే లిక్విడ్స్ తీసుకోవడం, అంటే ఈజీ డైజెస్టబుల్గా అవ్వడం, ఉండే ఫుడ్ని తీసుకోవడం, అలాగే మనము కొన్ని నియమాలు దాంతోపాటు ఫుడ్తో పాటు కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఈ గ్రహణం ఉన్న టైంలో ఫుడ్ను తక్కువగా తీసుకోవడం, అంటే ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఫుడ్ని, అలాగే లిక్విడ్స్, వాటరు ఇలాంటివి మాత్రమే తీసుకోవాలి. ఇందులో మనం మొదటిగా పాటించవలసిన నియమం అయితే చూద్దాం. ముందుగా అయితే వెలుతురు అనేది, అంటే సూర్యకిరణాలు అనేవి మన ఇంట్లో ఎక్కడా కూడా రాకూడదండి. అది అద్దంలో నుంచి కానివ్వండి, విండోస్ నుంచి కానివ్వండి, అలాగే బయట డోర్ నుంచి కూడా ఎక్కడ కూడా రాకూడదు. మొత్తం కూడా క్లోజ్లో ఉండాలి, అంటే ఒక చీకటి రూమ్ లాగా అయితే ఉండాలి. ఓన్లీ లైట్ మాత్రమే వేసుకొని ఉండాలి, ఎందుకంటే ఆ కిరణాలు అనేవి మనకి, అలాగే మన కడుపులోని బిడ్డకి మంచిది కాదు. అలాగే రెండవ నియమం దర్భలు. దర్భలు గడ్డి పురకలే కదా, ఆ గడ్డి పుల్లలే కదా అని తేలికగా తీసుకోకూడదు. గడ్డి ఈ గరికలు అనేవి మనకు ఏవైనా చెడు ప్రభావం ఉన్నా, అలాగే శక్తిని, మంత్రాలలో శక్తిని పెంచడానికి, అలాగే హోమాలలో, అలాగే మనం ఇంట్లో ఏదైనా మంత్రం చెప్పేటప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవండి. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించినప్పుడు దానిపైన మందర పర్వతంతో దేవదహనములు చిలకడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేల మీద పడగా అవి దర్భలుగా భూమిపైన అవతరించాయి. కాబట్టి మనం ఏదైనా వైదిక కర్మకాండలో ఉపయోగపడే గడ్డి పరకలు, తృణాలు 10 రకాలండి, ఇవి చాలా రకాలైతే ఉంటాయి. అందులో మనకి టెంపుల్స్కి వెళ్ళినా అట్లా వాళ్ళైనా ఇస్తారు, లేకుంటే పూజా షాప్స్లలో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే మూడవ నియమం తులసి ఆకులు. తులసి ఆకులు కూడా దర్భలు ఎలాగైతే పవర్ఫుల్ మనకి శక్తిని ఇస్తాయో, తులసి ఆకులు కూడా అంతే శక్తిని ఇస్తాయి. కాబట్టి మీ తులసి చెట్టు ఏవైనా ఇంట్లో పూజది కాకుండా సపరేట్గా ఉంటే అదైనా ఆ రూమ్లో పెట్టుకోండి, లేదు అంటే కొన్ని తులసి ఆకులు మీ దగ్గరలో పెట్టుకోండి. పడుకోవచ్చా అంటే పడుకోవచ్చు, కానీ దైవనామ స్మరణ చేస్తూ పడుకొని ఉండవచ్చు. తులసి ఆకులు మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, అంటే ఏదైనా స్కానింగ్స్ ఉన్నాయి, లేకుంటే అర్జెంటుగా వెళ్ళాలి అంటే మీరు తులసి ఆకులు చేతిలో పట్టుకొని దగ్గరగా అయితే వెళ్ళవచ్చు. అలాగే ఇంకొక నియమం, నాలుగవ నియమం, సంతాన గోపాల మంత్రం చెప్పుకోవాలి. ఇప్పుడనే కాదు, ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు కూడా ఈ సంతాన గోపాల మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు అయితే చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం వల్ల మనకి చక్కటి సంతానము, అలాగే వంశాభివృద్ధి చక్కగా అయితే మనకి ఏర్పడుతుంది. కృష్ణుడు లాంటి అందమైన పిల్లాడు మనకి పుడతారు. అలాగే సూర్యగ్రహణం కాబట్టి ఆదిత్య హృదయం అనేది చదువుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. దాంతోపాటు పంచాక్షరి మంచం కానివ్వండి, పంచాక్షరి శ్లోకాలు కానివ్వండి, అలాగే ఓం విష్ణవే నమః, ఓం నమ శివాయ ఇలాంటివి అనుకుంటూ చదువుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా, దేవుడు ఏ వచ్చినా కూడా మీరు ఈ టైంలో చదువుకుంటే మీకు పవర్ఫుల్ అనేవి, అంటే రెట్టింపు ఫలితాలు అయితే వస్తాయి. అలాగే ఐదవది, గ్రహణం ఎప్పుడు అని తెలుసుకోవాలి. అక్టోబర్ 25 సాయంత్రం 5:05 నుంచి 6:27 వరకు ఉంటుంది. మధ్యకాలం 5:47 వరకు. ఇది కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం. మనకి స్వాతి నక్షత్రం ముందు దీని ఉండడం వల్ల స్వాతి నక్షత్రము, అలాగే తులారాశి వాళ్ళు ఈ గ్రహణం అనేది చూడకూడదు. అలాగే ఈరోజు కేదారవ్రతం అనేది కూడా చేసుకోకూడదు, అలాగే లక్ష్మీ పూజ అనేది కూడా చేసుకోకూడదు అండి. ఆ ముందు రోజన చేసుకోవాలి, అలాగే ఆ తర్వాత రోజన చేసుకోవాలి. అలాగే ఆరవ నియమం ఏమిటంటే, ప్రెగ్నెంట్గా ఉన్నవారు గ్రహణ, అంటే గ్రహణం విడిచిన తర్వాత పట్టు విడుపు స్నానాలు, అంటే గ్రహణం పట్టకముందు స్నానము మీకు వీలైతే చేయండి, కాకపోతే గ్రహణం విడుపు తర్వాత ఖచ్చితంగా అయితే స్నానం చేయాలి. ఇల్లంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి, అలాగే దేవుళ్ళని క్లీన్ చేసుకోవాలి, ఫ్రెష్గా భోజనం అనేది చేసుకోవాలి. దర్భలు అనేవి మనం పెట్టి ఉంటాం కదా, భోజనాలపైన, వాటర్ పైన, అన్నిటిపైన, మన దిండ్లపైన, మన బెడ్షీట్స్ పైన, అవన్నీ కూడా నీట్గా తీసేసి మీకు, అంటే మగవాళ్ళు నది స్నానం వెళ్తే నది స్నానం చేయండి, ఆడవాళ్ళు మాత్రం ఇంట్లోనే స్నానం చేయండి. అలాగే ఏడవ నియమం, దిష్టి తీయాలండి. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి, అలాగే కడుపుతో ఉన్నవారు ఖచ్చితంగా అయితే టెంకాయ తీసుకొని
గుమ్మం దగ్గర నిలబడి ఆ ఇంటి అంటే ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళ భర్త కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ మామగారు కానీ ఇంట్లో ఉన్న మగవారితో దిష్టి తీయించాలి. టెంకాయ ఇంటి ముందర అయితే పగలగొట్టాలి. కొందరు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కోడిని కూడా కోస్తారు, వెజ్ తినేవాళ్ళు అయితే మామూలుగా టెంకాయని అయితే కొడతారు. ఈ నియమాలు అనేవి పాటించకపోతే ఏమవుతుంది అంటే మీకు ఇవి జస్ట్ చూపిస్తున్నాను, దీన్ని చూసి భయపడిపోకండి. జస్ట్ మొర్రి అనే టిఫ్ట్ అంటాం కదా, సో అలా మొర్రి రావడం లేకపోతే చెవులకి ఏదైనా రావడం, అంగవైకల్యం అనేది వస్తుంది. కాబట్టి అవన్నీ ఏం పెట్టుకోకుండా బాధపడకుండా దేవుణ్ణి తలుచుకుంటూ హ్యాపీగా అదే ఫేస్ని మీ మైండ్లో పెట్టుకొని దైవనామస్మరణ చేసుకొని ఈ 2 అవర్స్ అనేది చక్కగా దేవుడితో గడపండి. మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలంటే షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.